Dear class 6 students, this is the continuation of our previous class. In our previous class, we have started how the little kite learned to fly, composed by Catherine Pine. We have studied some stanzas, and today we will continue some more lines. Let us try to complete the poem. If we cannot complete in the given time limit, it may be continued in the next video. So let us see how far we can achieve our target. Aithe Mahesh Report Siramlo Andhra High School Vidyardhul Kosam ee video tayar chestunnam. Idi ప్రస్తుతానికి వన్ వే స్టడీగానే చూద్దాం. వన్ వే అంటే వీడియో మీరు చూడడం, వినడం, విని తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఏవైనా వర్క్లు ఉంటే చేయడం, చేసి క్లాస్లో ఎప్పుడైనా క్లాస్ స్టార్ట్ అయితే అప్పుడు చూపించడం. ప్రస్తుతానికి ఈ రకంగానే అడ్జస్ట్ అవుతుంది. వీడియోల్లో వాట్సాప్లో వర్క్లు చూడడం అనేది చాలా చాలా కష్టమైన పని, అది వీలు కాదు. అందుకని క్లాసుల్లోనే ఆ వర్క్లు పెన్తో దిద్ది కరెక్షన్ చేసి చూడడం వీలవుతుంది. మొబైల్లో వాట్సాప్లో అలా కరెక్షన్స్ పెన్నులతో చేయడం అవన్నీ వీలు కాదు. తో ఈ లెసన్లోకి పోయంలోకి వస్తున్నాం. బట్ ద లిటిల్ కైట్ సెట్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ఫాల్. అంటే లిటిల్ కైట్ ఏమంది నిన్న, నాకు భయం వేస్తుంది, నేను పడిపోతాను. అంటే నువ్వు నాకు ఎగరమంటున్నావు ఎత్తుకి, నువ్వైతే ఎగిరిపోతావు, నీకు తెలుసు నేను ఎగరలేను, నేను పడిపోతాను అని అంది. ద కైట్ బిగ్ కైట్ నోడెడ్ ఆహ్ వెల్ గుడ్ బై. అంటే బిగ్ కైట్ మరి కన్విన్స్ చేసి మరి బహుశా ఓడిపోయింది, సరే అలాగే నేను వెళ్తున్నాను, గుడ్ బై, నువ్వు ఎలా అనుకుంటే అలా చేయొచ్చు, నీ ఇష్టం అని బిగ్ కైట్ ఏం చేసింది, ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. చిన్న కైట్ ఏం చేసింది, అలా నిరాశతో ఉండిపోయింది. అప్పుడు బిగ్ కైట్ అంది ఎగురుతూ ఎగురుతూ, ఐఎమ్ ఆఫ్, నేను వెళ్తున్నాను. అండ్ హీ రోజ్ టువార్డ్ దేర్ ట్రాంక్విల్ స్కై. ట్రాంక్విల్ స్కై, ట్రాంక్విల్ స్కై అంటే పీస్ఫుల్ స్కై. మీకు పేజ్ నంబర్ 61లో ఈ పోయం అవుతున్నప్పుడు పుస్తకం తీసి వింటారు, పుస్తకం తీసి వినకపోతే మీకు అర్థమవుతుంది. స్టిరిట్ ట్రాంక్విల్ అంటే రాశారు, క్వైట్ అండ్ పీస్ఫుల్ అంటే చాలా శాంతంగా ఉన్న ఆకాశం. ట్రాంక్విల్ అంటే శాంతంగా ఉన్న ఆకాశంలోకి కైట్ ఏదైతే ఉందో పెద్ద కైట్ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అయితే దెన్ ద లిటిల్ కైట్స్ పేపర్ స్టిర్డ్ ఎట్ ద సైట్. అంటే ఎప్పుడైతే లిటిల్ కైట్ చూసిందో ఆ పెద్ద కైట్ ఎగురుతూ వెళ్ళడం, ఇది కూడా కాస్త కొంచెం కదిలింది. అంటే తనలోన అలా ఉంటుందే కానీ ఒక చిన్న ప్రయత్నం ఆరంభించే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే అండ్ ట్రెంబ్లింగ్ హీ షుక్ హిమ్సెల్ఫ్ ఫ్రీ ఫర్ ఫ్లైట్. అండ్ ట్రెంబ్లింగ్, ట్రెంబ్లింగ్ అంటే జస్ట్ వణకడం, కదలడం. ఇక్కడ కైట్ అంటే అటు ఇటు కొంచెం కదిలింది, కదిలి ఫ్రీ ఫర్ ఫ్లైట్. ఫ్లైట్ అంటే ఏంటి, మీ టెక్స్ట్ బుక్లో రెడ్తో రాశారు, అక్కడ టెక్స్ట్ బుక్లో 61 పేజీలో అర్థం రాశారు. ఫ్లైట్ అంటే యాక్ట్ ఆఫ్ ఫ్లయింగ్ అంటే ఎగరడం. ఫ్లైట్ అనేది నౌన్ ఫార్మ్ అంటారు, ఫ్లై అనేది వెర్బ్ ఫార్మ్ అంటారు. FLIGHT ఫ్లైట్ అంటే నౌన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో FLY ఫ్లై అంటే వెర్బ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. సో యాక్ట్ ఆఫ్ ఫ్లయింగ్ అంటే ఎగరడం. ఎగరడాన్ని అంటే ఎగరడం కోసం అది బహుశా మెల్లమెల్లగా కొంచెం సిద్ధమవుతుంది. అంటే తను చెప్పేసింది ఎగరలేను అని, కానీ పెద్ద కైట్ ఏదైతే ఉందో అది ఏ రకంగా అయితే ఇన్స్ట్రక్షన్ అడ్వైజ్ ఇచ్చిందో నువ్వు ఎగురు అని, సో అది ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ వైర్లింగ్ అండ్ ఫ్రైటెండ్ దెన్ బ్రేవర్ గ్రోన్. అంటే అర్థం ఏంటి, ఫస్ట్ వైర్లింగ్ అంటే ఇటు అటు కదిలింది. వైర్లింగ్ అంటే మీకు వర్డ్ రాశారు అక్కడ చూసుకోండి, మూవింగ్ అరౌండ్ క్విక్లీ ఇన్ ఏ సర్కిల్ అంటే ఒక వృత్తంలోన, ఒక వృత్తమాకారంలో ఇటు నుండి అటు కదలడం. వైర్లింగ్ అంటే గాలి వేసినప్పుడు ఏ రకంగా సర్కిల్ లాగా వేస్తుంటారు కొన్నిసార్లు, ఆ రకంగా సర్కిల్ లాగా వృత్తంలాగా కదలడం అంటే వృత్తమాకారంలో అటు ఇటు కదలడం. దీనికంటారు వైర్లింగ్. అండ్ ఫ్రైటెండ్, ఫ్రైటెండ్ అంటే ఫ్రైటెండ్లో జీఎం సైలెంట్ పలక. ఫ్రైటెండ్ అంటే భయపడు అంటే భయం వేస్తుంది, భయం అనేది పూర్తిగా పోయింది అనలేము, భయం వేస్తుంది. దెన్ బ్రేవర్ గ్రోన్, ఆ తర్వాత ధైర్యం అనేది వచ్చింది. అంటే ఏదైనా ఒక
ఓ పని చేసేటప్పుడు ఇవన్నీ స్టేజెస్ అన్నమాట. ఒక పని, ఒక కష్టమైన పని మనం చేయాలి అంటే మనకు కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తే భయం వేస్తుంది. పడిపోతామని భయం, ఓడిపోతామని భయం, నష్టమైపోతామని భయం, అలా భయంతోనే మెల్లమెల్లగా ఎప్పుడైతే అలా చేస్తుంటామో అలా వర్క్ చేస్తుంటేనే మనలోన ధైర్యం అన్నది మెల్లమెల్లగా వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మొదట చేయలేము అని అనుకుంటాం, చేయలేము అనుకొని విడిచిపెట్టేస్తే మనం ఎప్పుడు చేసుకోలేము. కాకపోతే అలా చేస్తుంటే చేస్తుంటే ఎప్పుడైతే కొంచెం కొంచెం రైట్ అవుతుంటుంది, కొంచెం కొంచెం సర్దుకుని ఉంటాం, అప్పుడు మనలోన ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం. ఆ ధైర్యమే ఈ కైట్కి కూడా వచ్చింది. ఎవరికి? చిన్న కైట్కి. అప్ అప్ ఈ రోజ్ త్రూ ద ఎయిర్ అలోన్, ఈసారి గాలిలో ఏమైంది? రోజ్ ఎగిరింది అప్, పైకి అప్, ఇంకా పైకి. అంటే తను ఏ విషయంలో భయపడిందో ఆ భయాన్ని అధిగమించి అది ఎగరడం ఆరంభించింది అన్నమాట. టిల్ ద బిగ్ కైట్ లుకింగ్ డౌన్ కుడ్ సీ, అంటే అది ఏ స్టేజ్కి, ఏ రేంజ్లో, ఏ స్థాయికి ఎగిరింది అంటే అలా ఎగురుతూ ఎగురుతూ ఒకసారి ఆ పెద్ద కైట్కి ఆశ్చర్యం కలిగించే రకంగా ఆమె ఎగురుకుంటూ, అంటే పెద్ద కైట్ అంత దారిలో ఎత్తులోకి ఇంకా ఎగరలేదు, కానీ ఆ పెద్ద కైట్ చూడగలుగుతుంది దీనికి. ఏదైతే ఎగురుకుంటూ వెళ్ళిపోయిందో దగ్గర దగ్గరలోకి వెళ్ళిందనమాట. ఇది ఇది కొంత అచీవ్మెంట్, ఇది కొంత సక్సెస్ అనమాట చిన్న కైట్కి. ద లిటిల్ వన్ రైజింగ్ స్టడీలీ, అంటే స్టడీలీ అంటే కంటిన్యూ ఆగకుండా. పెద్ద కైట్ ఏమో చిన్న కైట్కి, లిటిల్ వన్ అంటే చిన్న కైట్కి చూసింది. స్టడీలీ అంటే ఏంటి? కంటిన్యూస్లీ ఆగకుండా అలా ఎగురుతూ 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 రకంగా అయితే వస్తుంది తన దగ్గరికి, అది చూసింది అనమాట. చూసి దెన్ హౌ ద లిటిల్ కైట్ థ్రిల్డ్ విత్ ప్రైడ్. ప్రైడ్ అంటే గర్వం. ఏదైనా ఒక పని చేయలేము అనుకున్నది చేసి సాధించేటప్పుడు మనలోనే ఒక గర్వం వస్తుంది, ఒక ఆనందంతో కూడిన ఒక గర్వం వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్తో కూడిన ఒక గర్వం వస్తుంది. అంటే మీరే స్టేజ్ మీద మాట్లాడలేరు అనుకొని అనుకుంటూ మాట్లాడడం, రెండు నిమిషాలు ఆడి ఎప్పుడైతే దిగుతారు మీకు ఆ 500 మంది 200 మంది ముందు ఎప్పుడైతే మాట్లాడి వచ్చేసారు, లేక ఒక కవిత చదివి వచ్చేసారు, మీలోనే ఒక ధైర్యం వచ్చేసింది, ఒక గర్వం వచ్చేసింది. అరే నేను ఈ పని చేయగలిగాను, నిన్నటి వరకు మా అమ్మకి చేయలేనన్నాను, నా వల్ల కాదన్నాను, నేను నాకు ఇంపాసిబుల్, ఫలానా వ్యక్తి చేయగలడు నేను చేయలేను, ఫలానా అమ్మాయి చేయగలడు నేను చేయలేను అన్నాను, ఇప్పుడే నేను చేసిగలిగాను అని ఒక ప్రైడ్, ఒక గర్వం, ఆనందంతో కూడిన ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక గర్వం వస్తుంది. ప్రతి మనిషి ఈ స్టేజీలు దాటి అభివృద్ధి అవుతాడు, ఇవన్నీ స్టేజీల్లో నుంచే మనిషి ముందుకు వెళ్తాడు. దెన్ హౌ యాజ్ హీ సెయిల్డ్ విత్ ద బిగ్ కైట్ సైడ్ బై సైడ్. సో ఇది రియల్ అచీవ్మెంట్ ఇప్పుడు చిన్న కైట్కి వచ్చింది. ఏంటో అచీవ్మెంట్? ఏ పెద్ద కైట్కి అయితే తను ఎగరలేను అని చెప్పేసింది, ఈరోజు ఆ పెద్ద కైట్ కిందే కాదు, పెద్ద కైట్ పక్కనకు వచ్చి ఎగరడం ఆరంభించింది. దట్ మీన్స్ ద బిగ్ కైట్ అండ్ ద స్మాల్ కైట్ ఆర్ ఫ్లయింగ్ సైడ్ బై సైడ్. దిస్ ఈజ్ ద యాక్చువల్ అచీవ్మెంట్. అంటే మనిషి స్థాయిలో సక్సెస్లో ఎన్ని స్టేజ్లు ఈ కైట్లో మనం చూస్తాం. మొదట భయపడ్డాం, తర్వాత చేయలేమన్నాం, తర్వాత చేయడానికి కొంచెం ప్రయత్నం చేశాం, తర్వాత ప్రయత్నం చేస్తూ చేస్తూ మరీ పెద్ద కైట్ అంతా ఆ లెవెల్లోకి వెళ్ళలేకపోయాం, కిందే ఉన్నాం, ఇంకా ప్రయత్నిస్తాం. లాస్ట్కి ఏంటైంది? పెద్ద కైట్ ఏ దారిలో, ఏ యాంగిల్లో, ఏ స్టేజ్లో ఎగురుతుందో చిన్న కైట్ కూడా అదే యాంగిల్లో, అదే స్టేజ్లో దాని పక్కనకి వచ్చి నిల్చొని సరి ఎగరడం ఆరంభించాయి. అంటే ఒక ఈ కవయిత్రి, ఈ కేథరిన్ పైన్ అన్న ఈ పోయటర్స్ ఏమో చాలా వండర్ఫుల్గా మనిషి తాలూకా సక్సెస్ తాలూకా స్టేజెస్ చాలా అద్భుతంగా చూపించింది అనమాట. ఏ మనిషి అయినా సరే ఏ పని అయినా చేయాలంటే చదువులు అవ్వచ్చు, ఇతర పనుల్లో అవ్వచ్చు, మనం నిరాశవాదంతో ఉండిపోతే నిరాశవాదంలోనే ఉండిపోతాము, కానీ ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ప్రయత్నించేటప్పుడు ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ చివరికి మనం ఏదైతే సాధ్యం కాదు అనుకున్నామో ఆ సాధ్యం అయ్యే పని సాధ్యం చేయగలిగే స్టేజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఆ శక్తి, ఆ పవర్ మనలోనే ఉంటుంది, కాకపోతే మనకది తెలియదు. అయితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాము. వైల్ ఫార్ బిలో హీ కుడ్ సీ ద గ్రౌండ్, అంటే కింద ఏం చూస్తుంది ఆ కైట్? ఒక కింద గ్రౌండ్ చూస్తుంది, అంటే భూమి.
భూమిని దాటుకుంటూ వెళ్ళింది, భూమికి చూస్తుంది అనమాట. అండ్ ద బాయ్స్ లైక్ స్మాల్ స్పాట్స్ మూవింగ్ రౌండ్, బాలుడు చాలా చిన్న 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 చుక్కల్లా కనిపిస్తున్నారు ఆ చిన్న కైట్, అంటే అంత ఎత్తుకు వెళ్ళిపోయింది ఆ కైట్ అనమాట. దే రెస్టెడ్ హై ఇన్ ద క్వైట్ ఎయిర్, అంటే చాలా ఎత్తుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ శాంతమైన గాలిలో అవి రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. ఆ రెండు దే అంటే బిగ్ కైట్ అండ్ స్మాల్ కైట్, వాట్ ఆర్ ద డూయింగ్ దే ఆర్ టేకింగ్ రెస్ట్ వేర్ ఇన్ ద పీస్ఫుల్ అండ్ క్వైట్ ఎయిర్ గాలిలో. అండ్ ఓన్లీ ద బర్డ్స్ అండ్ క్లౌడ్స్ వేర్ దేర్, అంటే వాళ్ళ పక్కన ఈ భూమి మీద ఉన్న ఏవీ లేవు, ఏముంటున్నాయి మరి, క్లౌడ్స్ మేఘాల పక్కన ఉన్నాయి అండ్ బర్డ్స్ పక్షుల పక్కన ఉన్నాయి, అంటే వాళ్ళు ఒక రకంగా పక్షుల్లాగా ఎగరడం ఆరంభించేసాయి అన్నమాట ఆ కైట్స్ రెండు. ఓహ్ హౌ హ్యాపీ ఐ ఆమ్ ద లిటిల్ కైట్ క్రైడ్, అంటే ఇప్పుడు అసలు సిసలైన ఎంజాయ్మెంట్ ఈ చిన్న కైట్కి దొరికింది, అందుకే ఉంటుంది అని. ఓహ్ హౌ హ్యాపీ ఐ ఆమ్, అంటే నేను ఎంత ఆనందంగా ఉన్నాను. ఎందుకు ఆనందంగా ఉన్నాను? వై? బికాజ్ ఐ హ్యావ్ అచీవ్డ్ మై టార్గెట్ ఆఫ్ ఫ్లయింగ్ హై ఇన్ ద స్కై, దట్ మీన్స్ ఐ హ్యావ్ ఫ్లోన్ హై ఇన్ ద స్కై, సో ఐ గాట్ వెరీ మచ్ ఎంజాయ్మెంట్. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మై డే ఈజ్ వెరీ ప్లెజెంట్. ఎందుకు? బికాజ్ ఐ గాట్ సక్సెస్ ఇన్ మై ఫ్లయింగ్ ఇన్ మై వర్క్. సో ఏదైనా మనిస్తాలుక ఇక్కడ ఈ కవిత ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, ఇఫ్ వీ ట్రై వీ విల్ గెట్ సక్సెస్, వీ విల్ అవర్ లైఫ్ విల్ బి జాయ్ఫుల్, అవర్ లైఫ్ విల్ బి ప్లెజెంట్ అండ్ ఇట్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్. అండ్ ద లిటిల్ కైట్ క్రైడ్, అండ్ ఆల్ బికాస్ ఐ వాజ్ బ్రేవ్ అండ్ ట్రైడ్. లాస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ రెండు పోయిట్ రాసింది, ఏమిటది? బ్రేవ్ అండ్ ట్రైడ్. బ్రేవ్ అంటే ధైర్యం, కరేజ్. ట్రైడ్ అంటే ప్రయత్నించడం. అంటే ఈ కైట్కి ఈ పని ఎలా సాధ్యమైంది అంటే రెండే రెండు క్యారెక్టర్ల వల్ల సాధ్యమైంది. నంబర్ వన్ అవుతుంది బ్రేవ్, ధైర్యం. నంబర్ టూ అవుతుంది ట్రైడ్, ప్రయత్నం. ట్రైడ్ అయింది పాస్ట్ టెన్స్ అండ్ వెర్బ్ అయింది వెర్బ్. సో కైట్ ఏదైతే చెయ్యలేను అన్న పని, అంటే ఎగరలేను అన్న పని ఎలా చేయగలిగింది అంటే కైట్కి మొదట ఒక గుణం ఉన్న, ఏంటది? ఫియర్, భయం. చెయ్యలేను, నా వల్ల ఇది అవ్వదు అనే ఒక నెగటివ్ థింకింగ్ ఉంది. ఈరోజు కైట్కి ఏంటి వచ్చింది? చిన్న కైట్కి ఆ ఫియర్ వెళ్ళిపోయి బ్రేవ్, కరేజ్, ధైర్యం వచ్చింది. దట్ మీన్స్ ద స్మాల్ కైట్ హ్యాస్ గాట్ వాట్? ద స్మాల్ కైట్ హ్యాస్ గాట్ కరేజ్, ద స్మాల్ కైట్ హ్యాస్ గాట్ హ్యాస్ ట్రైడ్ టు అచీవ్. ద స్మాల్ కైట్ ట్రైడ్, అంటే మనము ఈ కవిత ద్వారా లైఫ్ తాలూక సీక్రెట్ ఒకటి తెలుసుకున్నాం. ఏంటది? మనిషి ఏ పని కూడా అన్నీ మనిషి చేసేలేడు, మనిషి ప్రయత్నం చేయాలి నంబర్ వన్. మనిషి ఏమో ధైర్యం ఉండాలి, అంటే భయపడకూడదు, ఇది నా వల్ల అవ్వదు, ఇది నేను చేయలేను, ఇది ఫస్ట్ డివిజన్ స్టూడెంటే చేయగలరు, ఇది నా రైటింగ్ బాగుండదు, నా మాటలు బాగుండు, నేను ఏమీ చేయలేను, ఇలాంటి నెగటివ్ కాన్సెప్ట్ నుండి దూరమై మనిషికి ఫస్ట్ డేరింగ్ రావాలి, ధైర్యం, బ్రేవరీ. అండ్ రెండేంటి? ట్రై, ప్రయత్నం. మనిషి ఈ రోజుల్లో ప్రయత్నం చేయకుండానే మాట్లాడతారు చాలామంది. నువ్వు ఫలానా పని చేయు అంటే నేను చేయలేను, సైన్స్ చదువు బాగా మార్కులు తెచ్చుకుంటే నా వల్ల అవ్వదు, ఇంగ్లీష్ బాగా చదువు ఇంగ్లీష్ నేర్చుకుంటే లేదు నేను చేయలేను, ఫలానా వ్యక్తులే చేయగలరు నా వల్ల అవ్వదు. ఎవరు ఏవి ఆకాశం నుండి గాలిలోనే నేర్చుకొని రారు, ఎవరు కూడా పుట్టిన వెంటనే అన్నీ నేర్చుకొని రారు. ప్రతి ఒక్కరికి ఇంటెలిజెన్స్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు. నిన్నటి క్లాస్లోనే చెప్పాం, ఐన్స్టైన్ ఇంటెలిజెన్స్ మనకు రాకపోవచ్చు, సర్ ఐజాక్ న్యూటన్ ఇంటెలిజెన్స్ మనకు రాకపోవచ్చు, అబ్దుల్ కలాం ఇంటెలిజెన్స్ నీకు రాకపోవచ్చు, బట్ దాని అర్థం ఇది కాదు అందరము మూర్ఖులు మోది. అంటే నార్మల్ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ ఉంటుంది, కొద్దో గొప్ప తేడాల్లో కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది, కొందరికి వాతావరణం ఇంట్లో ఒక ఎడ్యుకేషనల్ అట్మాస్ఫియర్ చాలాసార్లు వాళ్ళకి ఎన్కరేజింగ్గా పనిచేస్తుంది, కొన్నిసార్లు ఆ అట్మాస్ఫియర్ ఉన్నా సరే వాళ్ళు
దాన్ని ఎంకరేజ్మెంట్గా తీసుకోరు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే ఏది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఫలానా ఈ రకంగానే మనము సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కారణాలు, వాళ్ళ వాళ్ళ సరౌండింగ్స్, అవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, వీటన్నిటినీ అధిగమించి ఓవర్కమ్ చేసి సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్ మనం ట్రై చేయాలి, సెకండ్ పాయింట్ మనలో కరేజ్ ఉండాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ అవర్ ఫియర్, వీ హ్యావ్ టు ట్రై. అంటే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ పోయమ్? అంటే నంబర్ వన్, వీ హ్యావ్ టు ఓవర్కమ్, ఓవీఆర్ సిఓఎమ్, ఓవర్కమ్ అవర్ ఫియర్. నంబర్ టూ, వీ షుడ్ ట్రై టు డూ సంథింగ్. దీస్ టూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ విల్ గివ్ అజ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ పోయంలోని ఏదైతే కవయిత్రి కేథరిన్ పైన్ అందించిందో, పెద్ద కైట్ చిన్న కైట్కి స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే, ఇఫ్ యూ ట్రై యూ కెన్, అదర్వైజ్ యూ విల్ నాట్ లెర్న్. అంటే నువ్వు ప్రయత్నిస్తే సక్సెస్ అవుతావు, అంటే ఎగరడం, అదర్వైజ్ నువ్వు ఎగరలేవు, నీ ఇష్టమే సార్. అప్పుడు చిన్న కైట్ ఏం చేసింది, ఊరుకోలేదు. చిన్న కైట్ ఆలోచించింది, మొదట చెప్పేసింది నేను చేయలేనని, నేను ఎగరలేనని. కానీ తర్వాత ఏం చేసింది, తర్వాత ఆలోచించింది, ఆలోచించి మెల్లమెల్లగా ట్రై చేసింది, కొంచెం బాడీకి వణికించింది, ఆ తర్వాత ఇంకొంచెం కదిలించింది, ఆ తర్వాత కొంచెం మీదకు వెళ్ళింది, ఇంకొంచెం మీదకి వెళ్ళిన తర్వాత పెద్ద కైట్ అంత ఎత్తుకు ఫస్ట్ ఎగరలేకపోయింది, చిన్న అంటే దానికంటే దిగువే ఉంది. కానీ ఇంకా ట్రై చేసింది, ట్రై చేయడం ద్వారా పెద్ద కైట్ ఏ దారిలో ఏ ఎత్తులో ఎగురుతుందో సరిగ్గా అదే ఎత్తులో ఈ చిన్న కైట్ కూడా అందుకుంది. దట్ మీన్స్ ఈ అందుకోవడానికి దానికి హెల్ప్ చేసే ఏంటి, ప్రయత్నం అండ్ పాజిటివ్ థింకింగ్, ధైర్యం, ఈ రెండే హెల్ప్ చేసాయి. దట్ మీన్స్ వాట్ లెసన్ వీ విల్ లెర్న్ ఫ్రమ్ దిస్ పోయమ్, అంటే వీ షుడ్ లెర్న్ పాజిటివ్ థింకింగ్ ఫ్రమ్ దిస్ పోయమ్, వీ షుడ్ లెర్న్ హౌ టు డూ సంథింగ్ ఫ్రమ్ దిస్ పోయమ్. వెరీ ఇంట్రెస్టింగ్ పోయమ్ అండ్ వెరీ వండర్ఫుల్ పోయమ్ ఇట్ ఈజ్. ఈ పోయమ్ ద్వారా మనం చదువులో అవ్వచ్చు, జీవితంలో అవ్వచ్చు, కెరియర్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే సక్సెస్ అవ్వడానికి మంచి ఆలోచన ఈ పోయమ్ మనకు అందించింది. ఇది క్లాస్లో ఏవో మార్కుల కోసమనేసే కాదు ఈ పోయమ్, ఈ పోయమ్ అనేది మన లైఫ్కి, జీవితం కోసము, అచీవ్మెంట్ కోసం ఈ పోయమ్ని మనం తీసుకోవాలి. చిన్న వయసులోనే ఈ పోయమ్లో ఉన్న చిన్న నీతి తీసుకుంటే మనం క్లాస్ 6 అవ్వచ్చు, క్లాస్ 7 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, హైయర్ సెకండరీ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఇంకా లైఫ్లో అదర్ కెరియర్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయగలము ఈ చిన్న ఆలోచనతో. కాబట్టి దేనికి కూడా మనం అధైర్యపడకూడదు, మన వంతు ప్రయత్నం మనం ఆల్వేస్ చేయడానికి ట్రై చేయాలి. వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు డూ అవర్ బెస్ట్. వీ షుడ్ లీవ్ అవర్ పెసిమిస్టిక్ థింకింగ్, నెగటివ్ థింకింగ్. వీ షుడ్ నాట్ థింక్ లో అవర్ సెల్ఫ్స్. దట్ మీన్స్ వీ షుడ్ నాట్ థింక్ లో అవర్ సెల్ఫ్స్. వీ షుడ్ ఆల్వేస్ గెట్ కరేజ్, వీ షుడ్ ఆల్వేస్ గెట్ ఎన్కరేజ్మెంట్, వీ షుడ్ క్రియేట్ ఎ పాజిటివ్ అట్మాస్ఫియర్ అరౌండ్ అవర్ లైఫ్, అరౌండ్ అస్. సో ఈ దీంతో ఈ పోయమ్ అయిపోయింది. ఇది మహేశ్వరి పుట్సిరాంలో ఆంధ్ర హై స్కూల్ విద్యార్థుల కోసం తయారైన వీడియో. ఇతర స్టూడెంట్లకు కూడా ఒకవేళ ఉపయోగమైతే, అంటే ఇతర స్కూల్లోని ఇతర స్టూడెంట్స్కి, ఇది వీడియో నెంబర్ 2. దీనికి ముందు వీడియోలో పార్ట్ 1 ఉంది, ఇది పార్ట్ 2. ఇంచుమించు ఈ పార్ట్ 2లోన మన పోయమ్ ఎండ్ అయిపోయింది. చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, ఈ వర్కులు నేను ఇంకొక క్లాస్లో చూద్దాం. మీరు వాట్సాప్ గ్రూప్లో ఏ వర్కులు పెట్టకండి, ఇందులో ఏవైనా వర్కులు చేయగలిగితే మీరు క్లాస్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మీరు చూపిస్తే నేను చూసేయగలను. ఆ తర్వాత వర్డ్స్ ఎక్కడ ఉన్నాయి, పేజ్ నెంబర్ 61లో మీద 4 వర్డ్స్ గవర్నమెంట్ మీకు నేర్చమని ఇచ్చింది. ఆ 4 వర్డ్స్ మీరు చాలా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క వర్డ్ 10 సార్లు రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు, ఒక్కొక్క వర్డ్ 10 టైమ్స్ రాయొచ్చు. అది ఫస్ట్ వర్డ్ ఇంగ్లీష్లో ఉంది, దానికి తెలుగులో నేను చెప్పేస్తున్నాను. ట్రాంక్విల్ అంటే ఏంటి, శాంతియుతమైన. ఏంటైంది, అగైన్ రిపీటింగ్, శాంతియుతమైన. తర్వాత స్టిర్డ్ అంటే మూడ్ ఉంది ఇంగ్లీష్లో, పక్కన తెలుగులో రాసుకోండి. కదలడం, కదిలించడం, కదలడం రాయొచ్చు, కదిలించడం రాయొచ్చు, ఏదో.
ఫ్లైట్ అంటే యాక్ట్ ఆఫ్ ఫ్లయింగ్, ఇంగ్లీష్లో తెలుగులో రాసుకోండి ఎగరడం, ఎగరడం, అగైన్ రిపీటింగ్ ఎగరడం. వైర్లింగ్ అంటే రాసుకోండి మూవింగ్ రౌండ్ క్విక్లీ ఇన్ ఏ సర్కిల్ అంటే వృత్తంలా చుట్టూ తిరగడం, వృత్తంలా లెక్కలేదు వృత్తం అంటాం, వృత్తంలా చుట్టూ తిరగడం. ఈ ఫోర్ వర్డ్స్ మీ పోయంలో కంఠస్థం చేయాలి. ఇవి 10 times మీరు రాయొచ్చు, కంఠస్థం చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్లో ఓన్లీ మీరు రాసి 10 times పెట్టొచ్చు. ఐ ఓన్లీ కరెక్షన్ నేను చేయలేను కాగితంలో, జస్ట్ చూడడమే అవుతుంది. సో మీరు ఈ 4 words 10 times రాసి నైట్లోగా మీరు ఓన్లీ పెట్టగలిగితే పెట్టండి, చూడండి అని రాయకండి అక్కడ. ఓన్లీ నేను చూడడమే పని, అందులో నా తప్పులు రేట్లు నేను కాగితంలో దిద్దలేను మీకు. క్లాస్ రూమ్లో అవి మనం పేపర్లో కరెక్షన్ చేసేయగలం. ఓన్లీ మీరు 10 times రాసి అప్లోడ్ చేయొచ్చు అంతే, అందు కింద రాయకండి చూడండి అని, అది నేను ఎలా చూస్తాను. ఆ తర్వాత ఇంకా కొన్ని వర్కులు ఉన్నాయి, మీరు చేయగలిగితే చేయండి. చేసిన తర్వాత క్లాస్ రూమ్లో అప్లోడ్ చేయకండి వర్కులన్నీ. క్లాస్ రూమ్లో మీరు ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అయితే అప్పుడు చూపించండి. ప్రస్తుతం నాకు తెలియదు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక కైట్ చేయమన్నారు మీకు. పేజ్ నెంబర్ 65లో ఒక ఓల్డ్ పేపర్ తీసుకోమన్నారు. ఓల్డ్ పేపర్ తీసుకొని ఫార్మ్ గ్రూప్స్, అంటే గ్రూప్స్ మనం ఇప్పుడు చేయలేము, అందరూ సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు. ఫైండ్ అండ్ ఓల్డ్ న్యూస్ పేపర్, ఒక పాత పత్రిక ఇంట్లో ఉంటే తీయండి, దాన్ని కట్ చేయండి. గ్లూ అండ్ స్ట్రింగ్, అంటే ఇది బంక అని రెడీగా ఉంచుకోండి. మేక్ ఏ కైట్, అంటే ఒక కైట్ చేయమన్నారు. కైట్ పాఠం చదివారు కాబట్టి కైట్ ఒకటి తయారు చేయమన్నారు. అంటే ఓల్డ్ పేపర్ తీసుకోండి, కట్ చేయండి, కైట్ బంక అంటించండి, కైట్ తయారు చేయండి. క్లాస్ రూమ్లో ఎప్పుడైనా క్లాస్ స్టార్ట్ అయితే అప్పుడు మీరు కైట్ చూపించవచ్చు, లేదా మీరు సరదా కోసం మీరు ఇంట్లో చేయొచ్చు. ఇది ఓన్లీ ఫర్ సరదా, సరదాగా మీకు ఒక వర్క్ ఇచ్చారు లాస్ట్లో అన్నమాట. తర్వాత పారాగ్రాఫ్ ఒకటి ఇచ్చారు, దాని కింద క్వశ్చన్స్ ఉన్నాయి, ఛాలెంజీ రాసివచ్చు. ఇవన్నీ మీరు ఎంత వీలైతే అంత చేయండి. ఆ తర్వాత ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేస్తున్నాము. ఈ వీడియోలో వర్క్లు ఇవి కూడా చేసి ఉంచండి. ఐ విల్ సీ ఇన్ క్లాస్ రూమ్. ఈ పోయం ఇక్కడితో మనము ఎండ్ చేస్తున్నాము. ఇంకా వీలైతే చూద్దాం, ఇంకేదైనా రోజు మరో పాఠం ఏదైనా చూడగలమేమో ఆలోచిద్దాం. ఓకే.